హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చాను ఆఫీస్ నుంచి. వచ్చేసరికి ఇగో ఈ టైం అవుతుందండి. సో రేపు సాటర్డే, ఈరోజు సాటర్డే ఈవినింగ్ ఏంటంటే మనము ఆఫీస్ నుంచి వచ్చి వర్క్ మొత్తం ఏమైతే మనకు పెండింగ్ ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేసుకుంటే సండేకి కొంచెం కూల్గా హ్యాపీగా కొంచెంసేపు ఎక్కువసేపు పడుకోవచ్చు అని చెప్పి ఏం చేస్తామంటే సాటర్డేని నైట్ మొత్తం వర్క్ కంప్లీట్ చేసేసుకుంటామండి. సో బట్టలు ఉన్నాయి. యాక్చువల్గా బట్టలు అనేది డే బై డే వేస్తూనే ఉంటాను వాషింగ్ మిషన్లో. కాకపోతే ఈరోజు సాటర్డే ఏవైతే ఉన్నాయో అవి మొత్తం వేసేసుకుంటే మనకు రేపు సండే ఫ్రీగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఆఫీస్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదండి. రాగానే వచ్చి బట్టలు వేస్తున్నాను, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇవి మళ్ళీ వాష్ అయ్యి అంత అయ్యేసరికి నియర్లీ 40 మినిట్స్ పడుతుంది కదా. సో అందుకోసం అని చెప్పి స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి బట్టలు వేసేసిన తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చేస్తారు. మా పిల్లల్ని ఆల్రెడీ ట్యూషన్ నుంచి తీసుకొచ్చేసాను. మేమేంటంటే అందరము మార్నింగ్ వెళ్ళిపోతే అందరూ ఒకేసారి ఈవినింగే వచ్చేస్తామండి. సో యాక్చువల్గా ఏంటంటే మేము వచ్చేసరికి నియర్లీ 7:30 అవుతుంది, మా హస్బెండ్ కానీ నేను పిల్లలు ట్యూషన్ నుంచి. సో ఇప్పుడు వచ్చి ఈ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నాకు మా హస్బెండ్ వస్తే అందరం కలిసి ఛాయ్ తాగుదామని అనుకుంటున్నాను. తను ఇంకా రాలేదు, వస్తారు. సో ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ ఎప్పుడో తింటాం కదండి, ఆకలేస్తుంది. చూసారా 8:00 టైం అయింది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఏమైనా స్నాక్స్ ఉన్నాయేమో తినాలి. యాక్చువల్గా మనకేంటంటే ఇప్పుడు స్నాక్స్ ఎక్కువ తిన్నా కూడా మళ్ళీ డిన్నర్ తినాలన్నా కూడా తినాలనిపించదండి. సో అందుకే స్నాక్స్ కూడా ఎక్కువగా తినాలన్న ఇంట్రెస్ట్ ఉండదు ఈ టైంలో, అవాయిడ్ చేయడమే బెటర్. సో అందుకోసమే అవి చూశాను, కానీ మళ్ళీ ఇప్పుడు 8:00 అయిపోయింది కదా అని చెప్పి ఇంకా తినాలనిపించలేదు. అవి ఏంటంటే మా హస్బెండ్ నువ్వులుండలు అవి తీసుకొచ్చారు ఎప్పుడైనా అట్లా సరదాగా తినాలని. కానీ చాలా హెల్త్కి మంచిదండి నువ్వులుండ అనేది, లేడీస్కి అయితే చాలా మంచిది. అది ఫ్రెండ్స్, ఇంకా పక్కన పెట్టేశాను, ఇప్పుడు తినాలనిపించలేదు. చూసారా మార్నింగ్ అవన్నీ ఆల్రెడీ మేము మార్నింగ్ వాష్ చేసి వెళ్తాం ఏవైతే ఉన్నాయో. ఇప్పుడు వచ్చేసి మా లంచ్ బాక్స్ అవన్నీ అండి. సో ఇప్పుడు డిన్నర్ అనేది ఏం లేదు. మార్నింగ్ ఏవైతే వంట చేస్తామో అవన్నీ కంప్లీట్ చేసేసుకొని మొత్తం వాష్ చేసి వెళ్తాము. ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి మా లంచ్ బాక్స్ అవనివ్వండి, అందరివి అన్నీ అవుతాయి. సో ఇప్పుడు ఏదో ఒకటి డిన్నర్ అరేంజ్ చేయాలి. మా పిల్లలు చూసారా ఆరామ్గా పడుకున్నారు. ఇవి వచ్చేసి స్మైల్స్ అని పొటాటో స్మైల్స్ అండి. యాక్చువల్గా ఫింగర్ చిప్స్ లాగే ఇవి పొటాటో స్మైల్స్. మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు మా చిన్నపాప తీసుకొచ్చుకుంది. ఆకలేస్తుందని చెప్తే అవి జస్ట్ ఏముంది డిన్నర్ అయ్యేలోపు ఒక కొంచెం జస్ట్ వాళ్ళకి ఫ్రై చేసి ఇచ్చాను ఆయిల్లో. అది ఫ్రై చేసి జస్ట్ సాల్ట్ కొంచెం కారం వేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి, ఫింగర్ చిప్స్ లాగా. సో అవి వేయించి ఇచ్చాను ఆకలేస్తుందంటే. సో అదేంటి, వాళ్ళకి అవి వేయించిన తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఇద్దరం ఛాయ్ పెట్టుకొని తాగాలి ఇంకా. సో ఇప్పుడు ఏంటంటే మేము తాగి అవన్నీ ఆంట్లు తోమేసుకొని అవన్నీ చేసేసరికి నియర్లీ 9 దాటిపోతుందండి. డిన్నర్ తిని పడుకునేసరికి ఎవ్రీడే రొటీన్ 11:00. సో అదండి, యాక్చువల్గా నేను ఎప్పుడు ఈవినింగ్ రొటీన్ చేయలేదు, ఫస్ట్ టైం ఇది చేయడము. సో అది ఫ్రెండ్స్, ఇవి ఎక్కువ కూడా వాళ్ళకేం నేను ప్రిపేర్ చేయలేదండి, ఏదో జస్ట్ ఆకలేస్తుందని కొన్నే చేసి ఇచ్చాను. అది ఫ్రెండ్స్ చాలా బాగున్నాయండి, ఇవి సాఫ్ట్గా టేస్టీ బాగున్నాయి. ఎప్పుడైనా మనకి రెడీమేడ్ ఇలా స్నాక్స్ అవ్వండి. మా హస్బెండ్ వచ్చేసాడు, సో ఛాయ్ అడుగుతున్నాడు. సో అదండి, ఏం చేస్తామండి, జాబ్ చేసే వాళ్ళకి ఇలాగే ఉంటుంది పొజిషను, చేసుకోవాలి ఫ్రెండ్స్, తప్పదు. కొన్ని ఏంటంటే మనం సెటిల్ అవ్వాలంటే కొంచెం కష్టపడాలి, తప్పదు. సో అదండి, కాఫీ పెడుతున్నాను, అదే సారీ ఛాయ్. అదండి, ఎందుకంటే జాబ్స్ అనేది అందరికీ నెసెసిటీ కాదు, కొంతమందికి తప్పదండి చేయాల్సి వస్తుంది. ఆ జాబ్ చేసినప్పుడు ఏంటంటే ఇగో ఇలాగే ఇంట్లో అన్నీ మనకి టైంకి తగ్గట్టుగా అవ్వదు వర్క్ అనేది. ఇంట్లో ఉంటే ఏంటంటే టైంకి అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుంటాము. కాకపోతే జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే ఈ టైం వచ్చి ఇప్పుడు అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. అందరూ అనుకుంటారు ఏంటి వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు, ఏం చేస్తున్నారు అంత బిజీ అని. మరి బిజీయే ఉంటుందండి, ఈవినింగ్ వచ్చి అన్నీ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి. లైఫ్ అనేది ఈ సిటీలో అందరికీ ఫుల్ బిజీగానే నడుస్తుంది. నేనేం కాదండి, ఆల్ ఎంప్లాయీస్ ఇలాగే ఉంటుంది అందరిది లైఫ్. సో అది ఫ్రెండ్స్, సో ఛాయ్ తాగేస్తే రిలీఫ్ ఉంటుందండి, అబ్బా బెడ్ హెడ్ ఏక్ అనేది పోయి కొంచెం రిలాక్స్ అవుతుంది బాడీ అనేది. సో ఏదో కొంచెం అలా తాగేసి కొంచెంసేపు రిలాక్స్ అయిపోతే మళ్ళీ డిన్నర్ ఏంటా అని చెప్పి చూడాలి. సో అదండి, ఇలా ఉంటుంది రొటీన్ లైఫ్ అందరికీ ఈవినింగ్.
సో అదండి మా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మై ఛానల్ ఐ లవ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్స్ అండి ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అది మా ఈవినింగ్ రొటీన్ అండి సో డైలీ ఇలాగే నడుస్తుంది మాది అది ఫ్రెండ్స్ మాది ఇక్కడ వచ్చేసి ఓపెన్ ఏరియా అంతా ఓపెన్ హాల్లో అక్కడ ఓపెన్ మాకు అక్కడ డోర్ ఓపెన్ చేస్తే చాలా ఎయిర్ వస్తుందండి చాలా చల్లటి గాలి చాలా బాగుంటుంది మాకు అది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ ఐ లవ్ యూ బాయ్.